అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ జిల్లాల వారికి మనకు ఈ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా వైఎస్ఆర్ చేయూత సంబంధించి 44వ విడత 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి నేను తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూడండి, చివరి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఉంటుంది, మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, కిందనే లైక్ చేసేయండి. అలాగే తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు స్నేహితులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 44వ విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి 18,750 రూపాయలు 44వ విడత కింద, ఇక ఈబీసీ నేస్తం కింద ఓసీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి మనకు 15,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఇక చాలామందికి డబ్బులు పడినప్పటికీ కూడా ఇంకా చాలామందికి డబ్బులు అయితే జమ కాలేదు. ఇక ఎలాగంటే మనకు 100 మందిని తీసుకుంటే 100 మంది మహిళలకు కేవలం 20 మందికి మాత్రమే డబ్బులు అయితే పడ్డాయి. ఇప్పుడు కూడా ఈ పెండింగ్ డబ్బులు ఏదైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 5,15,567 కోట్లను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ 1,500 కోట్ల రూపాయలను విడుదల చేసినా కూడా మనకు ఇంకా 100లో 20 మందికి మాత్రమే డబ్బులు అయితే పడ్డాయి. ఇంకా మనకు సగం మందికి మాత్రం డబ్బులు అయితే జమ కాలేదు. ఇక ఏ తేదీ వరకు డబ్బులు పడతాయి, ఏ మహిళలకు ముందుగా జమ చేస్తారు, ఏ జిల్లాల వారికి జమ చేస్తారు, అలాగే ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా మీరు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ డబ్బులు పడని వారు ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ అకౌంట్లకి ముందుగా డబ్బులు పడతాయనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి, పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి. ఇంకా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మీరు ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా అమలు చేసినటువంటి పథకం వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు విడుదల చేసిన తర్వాత మనకు జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎవరైతే విద్యార్థులు డిగ్రీ ఆపైన చదువుతున్నారో వారికి మనకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల్లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 44వ విడత 18,750 రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పథకం తర్వాత మనకు ఈబీసీ నేస్తం కింద ఓసీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల్లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 15,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా మనకు వెంట వెంటనే కూడా 4 పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ 4 పథకాల డబ్బులకు సంబంధించి కూడా మనకు మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాలేదు. ఇక మొట్టమొదటిగా మనకు వైఎస్ఆర్ ఆసరా మరియు జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేశారు కాబట్టి ముందుగా ఆ 2 పథకాలకు డబ్బులను అయితే వేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే డ్వాక్రా రుణమాఫీ కింద అంటే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 1,287,087 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 508 కోట్లను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక 2 పథకాల డబ్బులు ఇప్పటికే జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ పథకాలతో పాటు తర్వాత విడుదల చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 4వ విడత 18,750 రూపాయలను విడుదల చేయడానికి రెడీ అయింది. ఇక ఈ డబ్బులను అయితే మనకు దాదాపు 1,567 కోట్ల రూపాయలు అయితే మనకు విడుదల చేయడం జరిగింది. ఇక మహిళల ఖాతాల్లోకి గత 4 రోజుల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 4వ విడత 18,750 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. ఇక ఈ డబ్బులతో పాటు మనకు
ఈబీసీని ఇస్తాం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం ద్వారా 15,000 రూపాయలు కూడా పడుతూ ఉన్నాయి. ఇక ఈబీసీ నేస్తం డబ్బులు అయితే గత 2 రోజుల నుంచి కూడా పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా మహిళలందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా కనుక డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది చేతిలోకి తీసుకుని 1902 నెంబర్కు ఫోన్ చేయండి, 1902కి కాల్ చేయండి. కాల్ చేసి వివరాలంటివి తెలుసుకోండి. అది కూడా వీలు కాకపోతే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి మీరు వివరాలన్నిటి చెక్ చేయించుకోండి. అంటే లిస్టులో మీ పేరుందా లేదా మీకు డబ్బులు వస్తుందా రాదా అనేసి మీరు ఒకసారి చెక్ చేయించుకోవాలి. అలా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతుంది. ఇక ఈ డబ్బులు ఎప్పటి వరకు జమ చేస్తారనేది చూస్తే మనకు ఈ నెల అంటే వచ్చే నెల 1వ తారీఖు వరకు, ఈ నెల చివరి వరకు కూడా మనకి డబ్బులు జమ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి కంగారు పడకుండా ఈ నెల చివరి వరకు చూడండి. ఒకవేళ అప్పటికి కూడా మీకు డబ్బులు జమ కాకపోతే మీరు ఒకసారి మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం లేదా మీరు 1902కు ఫోన్ చేసి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు జమ అవుతాయనేది చూస్తే, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అటువంటి బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు అయితే వేస్తారు. అవి ఏ బ్యాంక్ అయినా కానివ్వండి, మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది మీరు ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వారందరికీ కూడా వెంటనే కూడా మనకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి, ఒక్క జిల్లాని లేదండి అన్ని జిల్లాల వారికి కూడా మనకు రోజుకు అంటే జిల్లాకు 1000-2000 మందికి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు ఉన్నాయి. ఈ విధంగా వేసుకుంటే మనకు జిల్లాకు 1000 మందికి చొప్పున చూసుకున్నా కూడా మనకు 26,000 నుంచి 30,000 మందికి మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి, కంగారు పడాల్సిన పని లేదు. ఇక 1500 కోట్ల రూపాయలను ఒకేసారి జమ చేయాలంటే తమాషా విషయం కాదు, ఆషామాషి కూడా కాదు. రోజుకు కొంతమందికి చొప్పునైతే డైరెక్ట్గా ప్రభుత్వం అయితే జమ చేయాల్సింది. కాబట్టి కంగారు పడకుండా ఈ నెల చివరి వరకు చూడండి. అప్పటికీ డబ్బులు జమ కాకపోతే నేను చెప్పినట్టు చేస్తే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఒకవేళ అన్ని అర్హతలు ఉండి అంటే అన్నీ ఉండి కూడా మీకు బ్యాంకు ఖాతాలో డబ్బులు పడలేదంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేదు. ఈ విషయాన్ని మీరు ధృవీకరించుకుని మీ యొక్క బ్యాంకు లేదా పోస్టాఫీస్కి వెళ్ళి మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే వెంటనే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ చేయూత మరియు ఈబీసీ నేస్తం పథకాల కోసం ఎదురు చూస్తూ డబ్బులు జమ కాని వారు ఉన్నారో వారు ఈ విధంగా చేయండి. ఇక ఈరోజు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు ఒక బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఏ జిల్లాకు డబ్బులు పడ్డాయి మీరు కామెంట్ చేయండి. అలాగే పడని జిల్లాల వారు కూడా కామెంట్ చేయండి. మీకు తొందరలోనే డబ్బులు అయితే పూర్తి స్థాయిలో జమ చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రస్తుతానికి వైఎస్ఆర్ చేయూత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.